అశ్వరావుపేటలో మద్యం సిండికేట్ దందాలు గిరిచినపై మోపుతున్న పట్టించుకొని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అన్ని ఏరియాలో మద్యం తగ్గిన అశ్వరావుపేటలో మాత్రం తగ్గించకుండా యథావిధిగా అమ్ముతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకొని ఎక్సైజ్ గిరిజన గిరిజనులను ప్రాంతంలో మోసం చేస్తున్నా పట్టించుకొని టీఆర్ఎస్ ప్రభుత్వం. పలుమార్లు చెప్పినా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వివరించినా మీ అందరిని దోచుకుంటాం మా ఇష్టమంటూ చూసి చూడకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం 1వ తారీఖు నుంచి మద్యం తగ్గింది అని ప్రచారం చేస్తూ పోయింది. కానీ అశ్వరావుపేటలో మాత్రం తగ్గించకుండా అదేవిధంగా అమ్ముకుంటూ పోతున్నా పట్టించుకొని ప్రభుత్వం. ఎన్నిసార్లు చెప్పినా ఇటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అటు ప్రభుత్వం ఎవరూ పట్టించుకోకుండా పోతే మరి గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి ఏంటి అంటూ ప్రజలు తలపట్టుకొని మా పరిస్థితి ఇంతేనా అని అంటున్నారు గిరిజనులు. ఇదేం ఫోన్ రా ఇదన్నది ఇదన్నది ఎక్కడ మంది ఇచ్చేది మీకు? ఎవరు? ఎవరు? కొత్తూర్లో పాట. ఆయన పాట సరుకు ఆయన మీకు వేస్తారా? అశ్వరావుపేట వ్యాపారదారు అయితే ఏరు మీకు. ఇక్కడ పాట తీసుకున్న ఎవరు? మీకు ఏ రేటుకి వేస్తారు? డైట్ మరి ఎంఆర్పీ కదా, మీకు ఆ రేటు ఎందుకు వేస్తున్నారు? మీకు ఎంఆర్పీ రేటే కదా, మరి ఎందుకు ఇట్లా ఎందుకు అడగట్లేదు? మీరు ఏమన్నారు? అడిగి ఏం చెప్పలేళ్ళు. ఇక్కడ పత్తులు ఈ ఊరు మొత్తం ఒకలే పాట. ఎవరైనా అందరికీ ఓకే ఓకే.